బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రి లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నరనారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునునితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగాను కృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సేస్తూ జీవించారని చెప్పినట్లు వర్ణించబడింది. గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలినట్లు, దానిలో అలకనందా నది ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. తర్వాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం. బద్రీనాథ్ విష్ణు నివాసంగాను భూలోక వైకుంఠంగాను భక్తులచే విశ్వసించబడుతుంది. బద్రీనాథ్ వెలుటకు హరిద్వార్ నుండి ఋషికేశ్ రుద్రప్రయాగాల మీదుగా ముందు రోజు రాత్రి జోషిమఠ్ చేరుకొని అచ్చట విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయం బద్రీనాథ్ బయలుదేరుట శ్రేయస్కరం. బద్రీనాథ్ చామోలి జిల్లాలో గల ఒక నగర పంచాయతీ. ప్రస్తుతం చార్ధామ్గా పిలువబడుతున్న చోటా చార్ధామ్లలో ఒకటి. మిగిలినవి కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. ప్రయాణ సదుపాయాలు: సమీపంలోని విమానాశ్రయం డెహ్రాడూన్, 317 కిలోమీటర్లు. హరిద్వార్ రైల్వే స్టేషన్, 310 కిలోమీటర్లు. రిషికేశ్ రైల్వే స్టేషన్, 297 కిలోమీటర్లు. కోట్వార్ రైల్వే స్టేషన్, 327 కిలోమీటర్లు. ప్రతిరోజు ఢిల్లీ, హరిద్వార్, ఋషికేశుల నుండి బస్ సర్వీసులు ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. ప్రయాణికులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం ఉత్తమం. సొంత వాహనాల్లో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు. బద్రీనాథ్ చైనా టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్కు 2 రోజుల ప్రయాణ దూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లో ఇది మొదటిది. బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్ హేమకుండ్కు వెళ్లే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్దం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాథుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్ల మధ్యకాలం. పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెబుతుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మాన బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కందపురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మపురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు
అలకనందా నది తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్దంలో గర్వాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు. బద్రీనాథ్ గుడిలో అనేక మార్లు కొండచర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అలకనందా రివర్. సో ఈ రివరు సరస్వతి రివర్ ప్లస్ అలకనందా రెండు కలిపి వచ్చింది అన్నమాట. సో అదొకటి. ఇంకా ఇది బాగా ఫేమస్ ఎందుకంటే ఈ అలకనందా రివరు అనేది అక్కడ స్టార్టింగ్లో మనం చూసాం కదా ఇక్కడ నుంచి ఎట్లా వస్తుందని. దానివల్ల ఇక్కడ ఇంకా బద్రీనాథ్ టెంపుల్ ఫేమస్ అన్నమాట, బాగా ఫేమస్. అక్కడ కనపడుతుంది కదా బద్రీనాథ్ టెంపుల్, అదే ఫేమస్ బాగా. సో ఇంకా ఇక్కడ పక్కన ఇంకా రూమ్లు హౌజెస్ రూమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఇదే టెంపుల్ ఈ పైన ఉండేది. సో చుట్టూ హిమాలయస్ ఉంటాయి కానీ అవి తక్కువ కనపడవు అనమాట, ఎక్కువ ఈ టైంలో ఇక్కడ నుంచి కనపడవు, పైనుంచి అయితే కనపడతాయి. కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది అనమాట, అక్కడ ఆ మనకి హిమాలయస్ కనపడతాయి కదా వాటి బ్యాక్ సైడ్ ఇది. సో ఇట్లే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు మనం. పద్దెనిమిది వందల 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయాపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది. బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు, ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పైకప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకెళతాయి. ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం. ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది. బద్రి అంటే రేగుపండు, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండడం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ తీర్చడానికి రేగు చెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కనపడుతున్న నీళ్లు చాలా వేడిగా ఉంటాయి అన్నమాట, చాలా మంది ఈ నీళ్ళతో స్నానం చేస్తారు. ఇక్కడ లోపల ఇంకోటి ఉంది, ఇవి కూడా ఫుల్గా వేడి ఉంటాయి అన్నమాట నీళ్ళు. వీడొచ్చి స్నానం చేసి లోపలికి వెళ్తారు అందరూ. ఫుల్ వేడి ఉంటాయి నీళ్ళు మొత్తం. ఇంత చలిలో ఇంత కష్టపడుతుంటాం ఈ నీళ్ళు. ఏమంటారు ఆ కొండలలో మధ్యలో నుంచి ఈ టెంపుల్ కింద నుంచి వస్తాయన్నమాట. ఫుల్ వేడి అయిపోతాయి. ఎట్లా వేడైతే ఏందనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు, కానీ వేడిగా అయితే ఉంటాయి, ఫుల్గా వేడి ఉంటాయి. ఈ వాటర్ ఎంత బాగా వేడిగా ఉన్నాయి, స్నానం చేయాలనిపిస్తుంది అనమాట. ఇన్నే ఫుల్ వేడిగా సూపర్ ఉన్నాయి అసలు. బద్రీనాథ్ ఆలయమునకు కొద్ది దిగువ ప్రాంతమునందు ఔషధ గుణములు కల సహజ సిద్ధమైన వేడి నీటి ఊట. బద్రీనారాయణ్ణి దర్శించుకున్నట్టుకు ముందుగా యాత్రికులు ఈ తప్తకుండములో స్నానం చేసి అటుపిమ్మట దర్శనం చేసుకుందురు. సో గైస్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో చాలా చలి ఉంది, ఫుల్ చలి ఉంది. ఈ చలిలో కూడా ఈ ముందు అంత వేడిగా ఉండడానికి కారణం ఏందో తెలియదు, టెంపుల్ మధ్యలోంచి రావడమే అనుకుంటా. ఇట్లాంటిది అయితే నేను ఇప్పటివరకు చూడలే, ఫస్ట్ టైం చూసినా. అక్కడ కేదార్నాథ్ దగ్గర కూడా గుర్రం ఎక్కే ముందు కంటే ఉంటాయి, నేను చూడలే అప్పుడు, ఇప్పుడే చూస్తున్నా ఇక్కడ. ఓకే వస్తే మీరు ఈసారి ఇక్కడే స్నానం చేసేలా చూసుకోండి, బాగుంటుంది. ఇంకా రివర్ దగ్గర రెండు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ టెంపుల్ని ఎక్కువ చూపించలేకపోయినాం ఎందుకంటే అది కొంచెం లోపలికి ఉన్నట్లు అనిపించింది. సో దీని ఎనుకుంటుంది టెంపుల్.
అల్కానంద రివర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో ఫాస్ట్ ఫాస్ట్గా. సో గైస్ ఇప్పుడు ఇంకా రెడీ అయినాం వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను డైరెక్ట్ రుద్రప్రయాగ్ వెళ్ళిపోతా, మధ్యలో వీలైతే ఆగుతా లేదంటే ఆగను, ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో బద్రీనాథ్ టెంపుల్ వ్యూ అయిపోయింది, ఇంకా ఇక్కడ ఆ మధ్యలో కనపడుతుంది కదా హిమాలయస్, అది ఇక్కడ దర్శించవలసిన వాటిలో బ్రహ్మకపాలం చాలా ప్రముఖమైనది. క్షేత్ర సమాచారం ప్రకారం పూర్వము పృథ్విని బ్రహ్మ చెడు దృష్టితో చూసినప్పుడు శివుడు బ్రహ్మపై కోపం చెంది తన త్రిశూలంతో బ్రహ్మ 5వ శిరస్సు నరికివేసినాడు. అప్పుడు బ్రహ్మ హత్యాపాతకం సంభవించి శివుడు దాని నుండి విముక్తి పొందుటకై ఆ శిరస్సుతో భూలోక స్వర్గలోక మరియు పాతాలలోకములు ప్రాయచిత్తము కొరకు దర్శించినను ఆ పాతకం వీడలేదు. అప్పుడు శివుడు నారాయణుని దర్శించి జరిగిన సంగతి విశదీకరించినాడు. నారాయణుడు శివుణ్ణి బదరీక్షేత్రం దర్శించమని తెలిపినాడు. నారాయణుని సలహా ప్రకారం శివుడు బ్రహ్మ శిరస్సుతో బదరీక్షేత్రం దర్శించినాడు. శివుడు బదరీక్షేత్రం చేరుకోగానే బ్రహ్మ శిరస్సు శివుని చేతుల నుండి జారిపడి అదృశ్యమైనది. ఆ రకంగా బ్రహ్మ శిరస్సునకు మోక్షం కలిగి శివునికి బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తి లభించినది. శివుడు అప్పటి నుండి తన భార్య పార్వతీదేవితో బదరీక్షేత్రం నందు ఇతర మునులతో పాటు తపస్సు చేయుచు నివసించసాగాడు. అందువలననే వారణాసి బదరీక్షేత్రములు విశిష్టమైనవి మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అంతేకాకుండా బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ముక్తిని పొందుతారని తెలుపబడుటయే కాక కొందరు పెద్దలు ఇచ్చట శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఆ పూర్వీకులకు ప్రతి సంవత్సరము నిర్వహించే శ్రాద్ధ కర్మ ఆచరించిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. బద్రీనాథ్ క్షేత్ర దర్శనం చేసిన భక్తులందరూ బ్రహ్మకపాల ఘాట్నందు పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేసి పూర్వీకులకు ఆత్మశాంతి ఉత్తమ గతులు పొందుటలో మార్గము సుగము చేయుటకు అమితముగా శ్రద్ధ చూపుతారు. సమయాభావం వలన ఈ బ్రహ్మకపాలము మేము దర్శించలేకపోయాము. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ బ్రహ్మకపాలము దర్శించగలరు. బ్రహ్మకపాల ఘాట్ బద్రీనాథ్ ఆలయమునకు ఉత్తరముగా 200 నుండి 300 మీటర్ల దూరంలో అలకనంద నది ఒడ్డున ఉన్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్ళవచ్చు. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైన స్థలము. బ్రహ్మకపాల్ ఘాట్ నందు యాత్రికులు పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేయటం ద్వారా శ్రద్ధాంజలి ఘటించెదరు. ఇచ్చట నల్లటి రాయి బ్రహ్మదేవుని తలగా భావింపబడుతున్నది. ఇంకా ఇక్కడ దర్శించగలిగిన వాటిలో శేషనాగు ఆలయం, మాతామూర్తి ఆలయం, మాణగ్రామము, బద్రీనాథ్ ఆలయమునకు దగ్గరగా గల ఆకర్షణీయమైన ప్రాంతములలో వసుధార జలపాతం ఒకటి. బద్రీనాథ్ క్షేత్రం నుండి మాణగ్రామం దాటిన పిమ్మట 7.5 కిలోమీటర్ల దూరంలో వసుధార జలపాతం కలదు. యాత్రికులు మాణగ్రామం నుండి పర్వతారోహణము ద్వారా ఈ అద్భుత ప్రదేశమునకు చేరుదురు. బద్రీనాథ్ నందు అన్ని ఆలయములు సందర్శించిన పిమ్మట యాత్రికులు జోషిమఠ్కు తిరిగి వచ్చి బస చేసి మరుసటి రోజు ఉదయం బయలుదేరి తిరిగి హరిద్వార్ చేరవచ్చు. బద్రీయాత్ర యువతకు ఆనందం, భక్తులకు ముక్తి, వంశంలో పూర్వీకులకు మోక్షం. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించవలసిన క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం.